అప్పుడు ఏమవుతుంది? పుణ్యం చేసిన వాడు సావధానంగా కూర్చుంటాడు. ఒకసారి ఏమైందంటే, నారదుడు భూలోక యాత్రకు వచ్చాడు. ఆయన ఎప్పుడు తిరుగుతుంటాడు కదా, టింగ్ 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 అని కూడా తిరుగుతాడు. మన సినిమాలో చూసాం కదా మనం, ఎన్నో సినిమాల్లో చూసాం మనం. నారాయణ 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 అని తిరుగుతూ ఉంటాడు లోకాలంతా. భూలోకానికి వచ్చాడు ఆయన. నారదుడు వస్తే ఒక చోట ఒక చెట్టు కింద ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సు చేసుకుంటూ చేసుకుంటూ ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే నారదుడు ఉన్నాడు అక్కడ. టింగ్ టింగ్ అని సౌండ్ వినిపించింది. అయ్యా నారద నమస్కారం స్వామి అన్నాడు. ఏంది అయినా సంగతి అన్నాడు. అయ్యా ఎలానే వచ్చావు, నాకు ముక్తి ఎప్పుడు వస్తుందో చెప్పు నాయన అన్నాడు. నీక చూసి చెప్తానని చెప్పేసి ఆయన మూడోకం తెరిచేసి నీకు నాలుగు జన్మల్లో వస్తుంది అన్నాడు. ఇంకా నాలుగు జన్మలా నాయన, ఎంత దుర్వార్త నాయన నారద అన్నాడు అనమాట. చూసారా, నేనేం చేయను ఆయన, నీ కర్మ అలా ఉంది బాబు, ఇంకా నాలుగు జన్మలే నీకు ముక్తి వచ్చి తీరుతుంది బో అన్నాడు నారదుడు. ఏడ్చాడు ఆ ముని, ఇంకా నాలుగు జన్మలు తెస్తారా నేనని చెప్పేసి. మళ్ళీ నారదుడు టింగ్ 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 అనుకుంటూ వెళ్ళిపోయాడు వేరే చోటికి. ఇంకో ఊరికి వెళ్తే అక్కడ ఒక చెట్టు కింద ఒక డ్యాన్స్ చేస్తున్నాడు. మైకిల్ జాక్సన్ మ్యూజిక్ పెట్టుకుని మైకిల్ జాక్సన్ లాగా డ్యాన్స్ చేస్తున్నాడు. చూశాడు, డ్యాన్స్ చేస్తూ చూశాడు. నారద నమస్తే నమస్తే అన్నాడు. ఏం నాయన ఏం సంగతి అన్నాడు. ఏం లేదు, నాకు ముక్తి కావాలి, ఎప్పుడు వస్తుంది చెప్పాను అన్నాడు. నాయన నీకా, నీకు ఇంకా 14 జన్మలు కావాలరా, నువ్వు ఇంకా డ్యాన్స్ చేస్తూనే ఉండు, నీకు ఇంకా 14 జన్మలు వస్తాయి నీకు. అంతేనా స్వామీజీ, 14గానే ఓ హాయిగా నేను చేస్తానని చెప్పి జంప్ చేశాడు. 14గానే ఓ మంచి చాలు మంచి వార్త చెప్పావన్నాడు. అంతకుముందు ఆయనేమో 4 జన్మ అంటే దుర్వార్త అన్నాడు, ఈయనేమో 14 జన్మ అంటే సువార్త అన్నాడు. ఎవరు గొప్పవాడు? రెండో వాడే గొప్పవాడు. వాడికి వెంటనే ముక్తి వచ్చేసింది, ఆ క్షణమే ముక్తి వచ్చేసింది వాడికి. ఎందుకంటే వాడు 14 జన్మలు చేయడానికి వెయిట్ చేశాడు, వాడు సిద్ధంగా ఉన్నాడు, వాడికి వెంటనే ముక్తి వచ్చేసింది. ఇంకా 4 జన్మలు అని వాడికి 14 జన్మలు వచ్చాయి. అది ఆధ్యాత్మికత. నాకు రేపే కావాలనుకుంటే రేపు రానే రాదు, అది ఎప్పుడు వచ్చినా పర్వాలనుకున్నప్పుడు వెంటనే వచ్చేస్తుంది ముక్తి. నువ్వు సమయానికి అతీతంగా వెళ్ళిపోవాలి. ఇంకా సమయం లెక్కలు కడుతుంటే ఆ సమయం హనుమంతుడి తోకలా పెరుగుతూనే ఉంటుంది. నువ్వు సమయాన్ని లెక్క పెట్టకపోతే ఎన్ని యుగాలైనా కానీ అంటే నీకు ఆ క్షణంలోనే వచ్చేస్తుంది. ఇది గొప్ప కథ, నారదుడి కథ.